ஹாய், ஹலோ, குட் மார்னிங் அண்ட் வெல்கம் டு தி ப்ளாக். எல்லாம் நான் ரெண்டு வாரேன், நீங்கள் கூட சாலா வாங்கினேன் அனுமாட்டேன். ஈ ரெண்டு ரோஜு நுஞ்சு பண்ண டிப்ரெஷன் சாலு అని చెప్పి ఆ డిప్రెషన్ తక్కడత వదిలేసి ఇవాళ ఏదైనా ఎంటర్టైనింగ్ చేయాలి, కసిగా చేయాలని చెప్పి డిసైడ్ అయ్యానమాట. అందుకని ఏదో ఒకటి గ్యారంటీ చేస్తాను, బట్ ఏం చేస్తాను ఏంటి అన్న మాత్రం ఇప్పుడు క్లారిటీ లేదనమాట. అందుకని ప్రస్తుతానికి టిఫిన్ చేస్తాను. టిఫిన్ వచ్చి పులిహార. గుర్తుందా, మొన్న మూడు రోజుల క్రితం ఇదే పులిహార తింటా, ఈ పులిహార తిన్న రోజు ఏదో పులిహార తిరిగిద్దాం అక్కడ నుంచి మొదలైంది. మూడు రోజులు పట్టుకుంది అనమాట. మళ్ళీ ఇవాళ మళ్ళీ ఇంటి పులిహార. మూఢనమ్మకాలు నమ్మకూడదని చెప్పి మళ్ళీ ట్రై చేస్తాను. ఏదైతే అదైంది, అయితే అయింది ఇంకో డిప్రెషన్లో మళ్ళీ ఇంకో రెండు రోజులు పడుకుందాం. లేదంటే డిప్రెషన్ దీనివల్ల కాదు అని అర్థమైపోద్ది అనమాట. ఏదో చిన్న నమ్మకం అంతే, చూద్దాం ఇవాళ ఏం జరిగిద్దాం. కానీ వాళ్ళు ఏం జరిగినా కానీ మంచి కసిగా చేద్దామని మాత్రం డిసైడ్ అయ్యనమాట. వ్లాగ్లో చూస్తారు కానీ మీరు కూడా ఎంత కసిగా చేస్తాను. అదర్స్ నా డ్యూటీ టైం, డ్యూటీకి బయలుదేరండి. కాకపోతే ఏంటంటే క్రిస్మస్ పండుగ వస్తున్నాం కదా, ఇళ్ళన్నీ కూడా చుట్టుపక్కల లొకేషన్లో ఉన్న ఇళ్ళు డెకరేషన్లు కానీ శుభ్రం చేసుకోవడం కానీ అన్నీ చేస్తున్నారు. మమ్మీ ఏంటంటే శుభ్రం చేసేసింది, బట్ ఏంటంటే డెకరేషన్ లైటింగ్ కట్టాలి, స్టార్లు మమ్మీ పెట్టలేదు కదా, నేను పెట్టాలి. కానీ ఇంతవరకు ఏది పెట్టలే, పండుగ కరెక్ట్ 10 రోజుల్లో ఉంది. ఇవాళ క్రిస్మస్ డెకరేషన్ చెప్తే పోద్దామనండి, ఏదో ఒకటి ధూమ్ ధామ్గా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను కదా. ఆ లైటింగ్లు డెకరేషన్లు గట్రా అన్నీ చెప్తామన్నా కొద్దిగా దాన్ని అంటారు ఉల్లాసం వస్తుందేమో చూద్దాం. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ షాపింగ్ వెళ్దామండి. పర్మిషన్ అన్న అడిగి కనీసం కాసి ఒక 10 నిమిషాలు పావుగంట పర్మిషన్ అన్న అడిగి ఆఫీసులోంచి వెళ్ళి ఆ లైట్లు స్టారు ఇంకేదైనా డెకరేషన్ ఐటెం కొనేసి సాయంత్రం ఇంటికి వెళ్ళాక డెకరేషన్ చేద్దాం. ఇవాళ అది అనమాట ప్రోగ్రామ్. ప్రస్తుతానికి అయితే ఆఫీస్కి వచ్చేసా అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నా, మరి టైం ఇప్పుడే దొరికితే ఇప్పుడే వెళ్దాం పర్మిషన్ అడిగి. టీ బ్రేక్ వస్తుంది కదా, టీ బ్రేక్లో ఒక 5 నిమిషాలు ఉంటుంది, నేను ఇంకొక 5 నిమిషాలు అడిగి వెళ్ళి షాపింగ్కి వెళ్దాం. లేదంటే డైరెక్ట్గా టీ బ్రేక్ రాకపోతే లంచ్ బ్రేక్లో కలుతానండి. మళ్ళీ టీ బ్రేక్ స్వాహా, ఇన్స్పిరేషన్కి వచ్చామండి. మళ్ళీ ఇవాళ కూడా సేమ్ నిన్నట్లాగే ఇవాళ కూడా ఇన్స్పిరేషన్ అనమాట. స్టార్టింగ్ గాంధీభవన్ సెంటర్లో ఇన్స్పెక్షన్. ఈ మధ్యన కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి పెద్ద పెద్దగా రావాల్సి వస్తుంది అనమాట. కానీ ఏం చేస్తాం, నాకేమో ఇవాళ ఎన్నో ప్లాన్ అదే ప్లాన్ చేసుకునే అన్ని జరిగింది, మనమే అంటారు చూడండి అలా అయిపోతాంగా, అందుకని చెప్పి అన్నీ ఇలాగే జరుగుతాయి. అయినా సరే వదిలేదేలే, తగ్గేదేలే, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ఇవాళ మాత్రం గట్టిగా చేద్దాం. బ్రేక్ పోతే పోయింది టీ బ్రేక్, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉందిగా, దాన్ని సద్వినియోగం చేసుకుందాం. నౌ ఇట్స్ లంచ్ టైం. లంచ్లోకి కూరలు వచ్చేసి, కూరలు కాదులే, కూర ఒకటే కూర అనమాట, చామదుంపల పులుసు అండ్ ఇంకోటి పచ్చడి ఉందండి, దోసకాయ వంకాయ పచ్చడి అనమాట. ఇది నాకు వంకాయాలంటే ఎలర్జీ, అందుకని చెప్పి నేనైతే దీన్ని తిన్నాను. మామిడికాయ పచ్చడి వేసుకున్నాను. మామిడికాయ పచ్చడిలో కూడా ఇది ఆవకాయ కాదనమాట, మాకాయ. మాకాయ అంటే ఏంటి, ముక్కల్ని ఎండ పెడతారు చూడండి, పచ్చి ముక్కల్ని పెట్టేయకుండా బోరిగా కోసి ఎండ పెడతారు కదా, అదనమాట. మంచి ఉప్పుగాను జమా ఉంటుంది మా ఇంట్లోది మాత్రం. మీరు ఎలా ఉంటుంది, మీ ఇంట్లోది ఎలా ఉంటుంది? బయటకు ఎప్పుడు తినలా, నేను ఎప్పుడు ఇంట్లోదే తిన్నా ఈ మాగే పచ్చడి. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కువ అయ్యింది అనమాట. ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల కొత్త రకం టేస్ట్ వస్తుంది. పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అసలు మామూలుగా కాదు, ఎర్రగా ఉంది. తింటం కూడా పూర్తిగా అవ్వకముందే ఫోన్ చేసేసి తింటం అయిపోయిందా, తింటం అయిపోతే అవ్వాలరా అని చెప్పి అసలు ఎంత అడవుడు పడుతున్నారంటే. నా డిప్రెషన్కి కారణం నేను దరిద్రం ఇంకా వదిలినట్టు లేదండి. 3 రోజులు అవుతుంది, అయినా కానీ నన్ను వదిలే అలబుద్ధి కావట్లేదు. దానికి నేనంటే అంత ఇష్టమే అంటాం. ప్రస్తుతానికి అయితే ఎట్టగొట్ట తింటం కంప్లీట్ చేసాను, అడవుడిగా పరిగెడుతున్నాను అనమాట. బండి ఉంది కాబట్టి సరిపోయింది, కబకబ వెళ్ళగలం. బండి లేనప్పుడు పడే ఉండే ఇబ్బందులు అంతా ఇంత కాదనమాట. సో ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోతున్నాను, అడవుడు ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. నా బతుకు ఊరా కామెడీ అయిపోయిందండి. ఆఫీస్లో ఆఫీస్ సార్ కోసం ఎవరో వచ్చారంట. సార్ ఇంటికి భోజనానికి వెళ్ళారు కదా, ఆయన్ని నేను వచ్చి కారు తీసుకెళ్లి ఆయన ఎక్కించుకుని తీసుకొచ్చి ఇక్కడ కలపాలి. అది నేను ఇంకెక్కడికో అడవుడికి బయలుదేరాలేమో, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలేమో అనుకున్నా. అంటే ఇది ఒక రకంగా అడవుడే, బట్ ఏంటంటే నేను బయటికి వెళ్ళాలనుకున్నా, బట్ ఇక్కడికే ఎవరో వచ్చారంట సార్ని తీసుకురావడం కోసం కారు తీయాలని చెప్పి అడవుడికి రమ్మన్నారనమాట. నాకు అప్పటికి డౌట్ వచ్చింది, ఏంటి ఇంత అడవుడికి రమ్మంటున్నారు, మామూలుగా ఏదైనా పని ఉంటే ముందే చెప్తారు, పలానాటి వెళ్దాం పలానాటి వెళ్దాం, కొద్దిగా రెడీగా ఉండదు లేకపోతే తొందరగా వచ్చి ఇలాంటివి చెప్తారు. అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పేసరికి కొంచెం
డౌట్ వచ్చినప్పటికి నాకు, బట్ ఏంటంటే ఎక్కడికి బయటికి వెళ్ళాలనుకుంటే కంటెంట్ ఏమైనా దొరికిద్దామో అని చెప్పి కూడా ఆశపడ్డా కొద్దిగా. ఆశ ఇప్పుడు పులిహేర అయిందనమాట, తీసుకొచ్చి దించాను. నేను కూడా ఆఫీస్లోకి వెళ్తున్నా, కనీసం అరగంట అరగంట కూడా అయినట్లేదు. ఇరవై నిమిషాలు అయితే అంతకన్నా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే తింటానగానే ఫోన్ వచ్చేసింది. మహాదిండి ఎంతసేపు తింటాం, 20-25 నిమిషాలు తింటాం అంతే. ప్రస్తుతానికి తీసుకొచ్చేసాను కాబట్టి ఇంకా ఆఫీస్లోకి వెళ్ళిపోతున్నాను. మేబీ టీ బ్రేక్ అన్నట్టు లైట్లు కొనలేదు కదా, మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఇంటికి వెళ్ళినప్పుడు లైట్లు అట్లా షాపింగ్కి వెళ్దాం అనుకున్నా. సర్లే సాయంత్రం చూద్దామండి, ప్రస్తుతానికి అయితే ఆఫీసుకు పోతున్నా. ఇప్పుడే ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడే సడన్గా నా బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయడం మొదలుపెట్టింది అనమాట. నా మెమరీ ఆటోమేటిక్గా తిరిగి వచ్చిందా అన్నంత ఆలోచన వచ్చింది. అదేంటంటే షాపింగ్ అంటున్నాను కదా, క్రిస్మస్ షాపింగ్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన స్టార్ ఒకటి లైట్లు పెద్ద దండలో అవి ఉండాలి అక్కడ ఇంట్లో, ఆల్రెడీ చేసినాయే. నేను అవి ఉన్నాయి అన్న విషయం మర్చిపోయి పద్దా కొనాలి, షాపింగ్ కొనాలి, డెకరేషన్ చేయాలి అని చెప్పి అంటున్నా. అవి ఉన్నాయో లేవో చూడాలి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్ళి ఉన్నాయో లేవో చూసిన తర్వాత అవి పని చేస్తున్నాయో లేదో టెస్ట్ చేయాలి. చేసిన తర్వాత అవి పని చేయకపోతే అప్పుడు వెళ్ళి కొనుక్కురావాలి కదా. నేనేమో ఆవేశపడిపోయి అనవసరంగా ఓ కొనాలి అంటున్నాను అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అవి చూసి అప్పుడు కొన్నాం, అనవసరంగా ఆవేశపడి డబ్బులు ఆగం చేసుకోకుండా. అది గబాలని చెప్పేద్దాం, మళ్ళీ మర్చిపోతానేమని చెప్పి గబగబ బయటకు వచ్చానండి ఆఫీస్లోంచి. ఎలాగో పనిలో పనిగా వచ్చానుగా అందుకని చెప్పి ఇదిగో ఇంటిది కూడా చూపిస్తున్నా చూడండి. వారం అవుతుందా మీకు చూపించేది, నేను జస్ట్ ఒక రాయి వరుస కడుతున్నారు కింద చిన్న వరుస, మేబీ ఇక్కడ వరకు కట్టారు అప్పుడు, ఇప్పుడు ఇదంతా కట్టేశారనమాట. లెక్క అయితే ఏంటంటే వారంలో మొత్తం పూర్తి చేసి వచ్చు కదా, అది పెద్ద పెద్దదేం కూడా కాదు చూడండి ఎంత ఉందో. తిప్పి కొడితే ఒక 7-8 గజాల్లో ఉంటుంది అంతే. అలాంటిది అది కట్టడానికి వారం పట్టింది వాళ్ళకి. మొత్తానికి కడుతున్నారు, అది ఎప్పుడు పూర్తి చేస్తారేంటో తెలియదు కానీ ప్రస్తుతానికి నేనైతే మాత్రం ఆఫీస్లోకి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోతున్నానండి, ఆఫీస్ అయిపోయినా కలుస్తాను. టీ బ్రేక్ లేదు, అయిపోయింది ఆల్రెడీ, లోపలి తెప్పించేసుకున్నారు ఇందాకే, అరగంట పైనే అవుతుంది తెప్పించుకొని కూడా. అయిపోయిందండి ఆఫీసు ఇవాళ, కొద్ది పెందరకడే అయ్యింది. మామూలుగా 6:00 కదా, ఇవాళ 5:30 అయిపోయింది. పెందరకడ అంటే మరీ పెందరకడ కాదు కానీ ఒక అరగంట ముందు. సో అయిపోయింది కదా, అందుకని చెప్పి డిపోలోకి వచ్చాను అనమాట. దగ్గర దగ్గర 2 వారాలు అవుతుంది డిపో లోపలికి వచ్చి, అప్పుడప్పుడు వచ్చి అయ్యని ఇయని చూపిస్తూ ఉండేవాడిని కదా. ఈ మధ్యన రావట్లేదు అనమాట, కొంచెం బిజీ అని, డిప్రెషన్ అని, అయ్యని, తొక్క, తోటకూర అని చెప్పి వాటిలో సరిపోయింది. సో చాలా రోజుల తర్వాత డిపోలోకి వచ్చాను అనమాట. గార్డెన్ ఏంటో కొద్దిగా ఓపెన్గా ఉంది మొత్తం. మామూలుగా అయితే ఏంటంటే అడుగు ఉన్నట్టు ఉంటుంది అనమాట, అలాంటిది కొద్దిగా ఓపెన్గా ఉంది కొంచెం చూడడానికి కూడా. క్లీన్ చేసినట్టున్నారండి, చిన్న కింద మొత్తం ఈ చెట్లు ఆకులు ఉన్నాయి కదా, చిన్న చిన్న ఆకులు మొత్తం కుప్పలు తెప్పల కింద ఉన్నాయి అనమాట. అవన్నీ క్లీన్ చేసి కొద్దిగా వాటర్ గట్ట పట్టినట్టున్నారు. ఏ వాటర్ పైపులు కూడా ఉన్నాయి, పాపం బ్యారికేడ్ పడిపోయింది, పూర్ బ్యారికేడ్. అది కొన్ని లోపల అక్కడ ఊడుతున్నారు కనపడుతుంది డిపో లోపల, వాళ్ళే క్లీన్ చేస్తారనమాట మొత్తాన్ని, వాళ్ళు చేసినట్టున్నారు ఇదంతా. డిపోలో ఏ మార్పు లేదు 2 వారాల తర్వాత వచ్చినా కూడా, పనులు చేస్తున్నారు కొద్దిగా లోపల బస్సులు రిపేర్లు కట్టరా. మీకు చీకటి ఉంది కదా, కనపట్లేదు అంత పెద్దగా. చూసారా బస్సు మొత్తం ఇంజిన్ గింజిన్ కూడా తీసేశారు, మొత్తం గోల గోల రచ్చగా ఉంది. ఇక్కడ ఫ్యాన్ అనమాట, అది బస్సు ఫ్యాను. ఒక అతనేమో ఇక్కడ రిపేర్లు చేస్తున్నాడు. వీళ్ళ దగ్గరికి వెళ్తే కొద్దిగా ఫీల్ అవుతారులే కానీ వెళ్ళిపోదాం పాండి. అదేంటో కానీ నా చుట్టూ ఉండే వాళ్ళందరికీ సిగ్గే కెమెరా ఆన్ చేయగానే, ఎవ్వరు ఒక్కరిగా ఒక్కరు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు లేరనమాట. డిపోలో కూడా కొద్ది గొప్ప ఒక 3-4 వరకు తెలిసి నేను వ్లాగ్ చేస్తానని, బట్ వాళ్ళు కూడా నేను అసలు బయటికి తీయడమే ఆలస్యం, కెమెరా ఓపెన్ చేయగానే మాయమైపోతారనమాట. ఉన్న వాళ్ళకేమో తెలియదు, వాళ్ళకి చెప్పి అంత రచ్చ చేసుకుంటాం ఎందుకులే అని చెప్పి నేను చెప్పలేదనమాట. మనమంతా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం కదా అందుకని అనమాట. సో వచ్చానండి, కానీ ఏమి ఇంట్రెస్టింగ్ ఏమి లేదు చూపించడానికి. బట్ సాయంత్రం అయిపోయింది, టైం కూడా అయిపోవచ్చింది ఇంటికి వెళ్ళే టైము, కాబట్టి వెళ్ళిపోతున్నానండి ఇక. సో వెళ్ళిపోయే ముందు మీ అందరికీ మాట, నా బ్లాగ్స్ చూస్తున్నందుకు, వాటిని లైక్ చేస్తున్నందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా, అంతవరకు బాయ్ బాయ్.